గతేడాది దసరా పండుగకు విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం జైలవకుశ సినిమా పరంగా ఎలాంటి టాక్ తెచ్చుకున్నప్పటికీ నటుడిగా జూనియర్ ఎన్టీఆర్ను మరో మెట్టు ఎక్కించిందని చెప్పడంలో సందేహం లేదు. ఈ తరం నటులలో మూడు విభిన్నమైన పాత్రలను పోషించిన మొదటి నటుడిగా జూనియర్ ఎన్టీఆర్ కీర్తి ప్రతిష్ఠతలను చాటి చెప్పిన ఈ సినిమా ఈ సంక్రాంతి నాడు బుల్లితెరపై ప్రదర్శితం కాబోతుంది. ఇటీవల కొత్త సినిమాలన్నీ బుల్లితెరపై వెనువెంటనే ప్రదర్శితం అవుతున్న నేపథ్యంలో జైలవకుశ కూడా అదే బాటను ఎంచుకుంది. అంటే ఈ సంక్రాంతి పండుగకు జూనియర్ ఎన్టీఆర్ కూడా సందడి చేయనున్నారు. బిగ్ బాస్తో సరికొత్త టీఆర్పీ రేటింగ్స్ను సొంతం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ జైలవకుశతో కూడా సరికొత్త రికార్డులు కొడతారేమో చూడాలి. జనవరి 13వ తేదీన సాయంత్రం 6 గంటలకు జెమిని టెలివిజన్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు జైలవకుశ. Please subscribe. Hi, it's me, Purna. Please subscribe.